రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం సందర్శించారు. పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ జూనియర్ సీనియర్ పంచాయతీ సెక్రటరీలకు ఒకటే వేతనం చెల్లించాలన్నారు. జూనియర్ కార్యదర్శి సోనీ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం అనాగరికంగా జూనియర్ కార్యదర్శులను ఒత్తిడికి గురి చేస్తోందన్నారు. సెక్రటరీల కారణంగానే రాష్ట్రానికి అన్ని అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. తక్షణమే వారిని క్రమబద్ధీకరించాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. మనమందరం కూడా సోనీ కదా, నిన్న మరణించిన సోనీకి మనమందరం కూడా నివాళులర్పించాలి. నేను నా తరఫున పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నా. ఇది చనిపోవటానికి ప్రభుత్వం మనల్ని కారణం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నది. కానీ వాస్తవాలు అందరికీ తెలుసు. మీరు నిబంధనలు పెట్టడమే కాదు, చేరాలని ఇంటికి వెళ్లి భర్తల ద్వారా తల్లిదండ్రుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే న్యాయమైన పద్ధతి కాదు. ఎనకటికి పోలీసులు పిల్లగాడు ఏదైనా తప్పు చేస్తే తండ్రిని పట్టుకపోయేది, తండ్రి తప్పు చేస్తే పిల్లల్ని తీసుకుపోయేది. ఇది అదే రకమైనటువంటి పద్ధతి. ఇంటికి పోయి బెదిరించటం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే పంచాయతీ కార్యదర్శుల సంఘంతో మాట్లాడాలి. నేను పొద్దున్న నుంచి కూడా పార్టీ నాయకులు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కలుస్తూ మాట్లాడే అవకాశం దొరికితే నేను ఇదే మాట